నమస్కారం గురువుగారు నమస్కారం గురుగారు ప్రవర్ చెప్పేటప్పుడు మనవంతరే అలాగే జంబూ ద్వీపే అని కూడా అంటూ ఉంటారు కదా ఈ జంబూ ద్వీపే అంటే ఏంటి అలాగే మనవంతరే అంటే ఏంటి కొంచెం వివరించండి గురుగారు మనం పూజ అది చెప్పేటప్పుడు కూడా ఒక ఏంటంటే మనం అసలు ఈ ప్రపంచం మొత్తం మీద ఏదో ఇవాళ గ్లోబలైజేషన్ అన్నామే ఈ గ్లోబలైజేషన్ ఆ రోజుల్లో కూడా ఉందండి అసలు ప్రపంచం ఎంత ఒకటే ఆ ప్రపంచంలో ఎక్కడుంది 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 మనం ఎక్కడో ఈ మన వాళ్ళు ఎవరు ఉంటారంటే అబ్బాయి ఏంటంటే మన అందరూ ఏదో నూతికో నూతిలో కప్పలు ఇవాళ మాకు విజ్ఞానం అండి వాళ్ళు ఇక్కడ మీరం నొక్కితే అమెరికాలో తెలుస్తుంది అప్పుడు తెలుసుకున్నారు అప్పుడు నీకంటే తొందరగా దివ్య దృష్టితో తెలుసుకున్నారు అయితే అది మీరు నమ్ము నమ్మకపోదు అది వేరే విషయం ఇప్పుడు ఇవాళ టీవీలో వస్తున్నాయి కాబట్టి ఏమన్నా అక్కడ పాడితే ఇక్కడ ఎలా వస్తున్నదండి ఏ సైన్స్ ఆ సైన్స్ ఆ రోజున ఉంది అందువలన ఇప్పుడు మీరు అడిగింది ఏంటంటే మన్వంతరం అనేది ఇప్పుడు మనం ఈ ఈ యొక్క ఈ ఇది చెప్పేటప్పుడు ఏం చెప్తామంటే వైవస్వత మన్వంతరే అని ప్రారంభిస్తామండి ఇప్పుడు ఇప్పుడు కాలంలో మనం జరిగేటప్పుడు అంటే ఏమిటనమాట వైవస్వతుడు అనే మనువు యొక్క కాలము అని ఇది ఎన్నోదంటే ఏడో మన్వంతరం అండి ఇది అంటే అసలు మన్వంతరాలు కాలగమనంలోకి వచ్చేటప్పటికీ మన్వంతరాలు పద్నాలుగు మన్వంతరాలు అండి పద్నాలుగు పద్నాలుగులో మొట్టమొదటిది ఏంటంటే స్వయంభువ మన్వంతరము స్వాయంభువ మనువు ఆయన మొదటివాడు అంటే మనం ఎక్కడికి వెళ్ళాలన్నమాట సృష్టి ప్రారంభం సృష్టి ప్రారంభం అయ్యేటప్పటికీ స్వయంభువ మనువండి ఈ స్వయంభువ మనువు శతరూపాన్ని ఆవిడని వివాహం చేసుకున్నాడు చేసుకున్న వాళ్ళ ఒక విధంగా మనం చెప్పాలంటే ఆది దంపతులు అనమాట వాళ్ళు ఏదో ఆదాము అంటారు చూడండి ఆ విధంగా వాళ్ళు చేసుకున్నారు చేసుకున్న తర్వాత అక్కడి నుంచి ఎన్ని పద్నాలుగు మన్వంతరాలు ఇదంతా అయిన తర్వాత ప్రళయం మళ్ళీ అప్పుడు మళ్ళీ స్వయంభవం మన్వంతరం అలా ప్రారంభం దీంట్లో పేర్లు గురికి ఒకసారి మీకు కూడా అడిగారు కాబట్టి చెప్తాను మొదటిది స్వయంభవం మన్వంతరం రెండవది స్వారోచిష మన్వంతరం ఆయన ఒక మనువు పేరు అది ఆయన పేరుతో అది కొంతకాలం నడుస్తుంది అనమాట ఆ కాలం దీన్ని మీకు ఇంకో విషయం చెప్పాలంటే అలసారి పెద్దన మనుచరిత్ర అనే పుస్తకం తెలుగులో రాశాడు కృష్ణదేవరాయల కాలంలో అది ఇదే ఈ స్వారోచిష మనుచరిత్రే మనుచరిత్ర అనే ప్రసిద్ధమైంది ఇది రెండవ మనువతనం ఇక మూడవ అతనం ఉత్తమ మన్వంతరం నాలుగు తాపస మన్వంతరం ఈ తాపస మన్వంతరంలోనే మనకి గ గజేంద్ర వోక్షం అనే కథ జరిగింది వాటికి తర్వాత రైవత మన్వంతరం ఈ సముద్ర మతరం అది జరిగింది అప్పుడు ఒక్కొక్క మన్వంతరం ఒక్కొక్క కొన్ని విషయాలు అప్పుడు తర్వాత చాక్షుష మన్వంతరం ఏడోది వైవస్వత మన్వంతరం అంటే ఇప్పుడు మనం జరుగుతున్నది ఆ తర్వాత వైవస్ సూర్యు ఇక్కడి నుంచి పేర్లు సావర్ణి అనే పేరుతో వచ్చినాయి మన్వంతరాలు ఎనిమిదోది సూర్య సావర్ణి తొమ్మిదోది దక్షర్ణి పదోది బ్రహ్మసావర్ణి పదకొండోది ధర్మసావర్ణి పన్నెండు రుద్రసావర్ణి పదమూడు ఇంద్ర సావర్ణి పద్నాలుగు చాక్షు దేవసావర్ణి ఈ విధంగా మొత్తం పద్నాలుగు మన్వంతరాలు అండి ఆ లెక్కలో మనం ఇప్పుడు ఏడో మన్వంతరం జరుగుతున్నది తర్వాత మీరు ఇంకోటే అడిగారండి ఇది ఏంటి ఇది జంబూ ద్వీపం జంబూ ద్వీపం ఈ ద్వీపాలన్నీ అని ద్వీపాలని మనకు మనం ఏదో మనం చిన్నప్పుడు సైన్స్ నేర్చుకుంటామంటే ఖండాలు ఐదు ఖండాలు ఆసియా ఖండము ఆఫ్రికా ఆస్ట్రియా అన్నింటిలోకి ఆస్ట్రేలియా చిన్న ఖండం అండి అని ఇవన్నీ మనం ఏదో మన ఇంగ్లీష్ వాళ్ళ సాంప్రదాయంలో మనం నేర్చుకున్నాం అయితే మన మన సాంప్రదాయం అంటే మన సాంప్రదాయంలో వీళ్ళు చెప్పేది ఏంటంటే ఐదుగాదుటండి ఇవి సప్త ద్వీపములు అని ఉన్నాయిట్ అండి సప్త అంటే ఏంటో తెలుగు ఏడు ఏడు అదే సప్త మహర్షులు అంటారు కదా అంటే ఐదు కాదు మన లెక్క ప్రకారం మన యొక్క భారతీయ సాంప్రదాయం ప్రకారం ఏడు ఉన్నాయిట్టండి అవి ఏమిటో చెప్తాను ఒకసారి వినండి మొదటిది జంబూ ద్వీపమే అంటే మనం ఉన్నది జంబూ ద్వీపంలో భారతఖండం జంబూ ద్వీపంలో మళ్ళీ భారత అంటే ఆసియా ఖండం లాగా అంటే ఒక విధంగా మనం చెప్పుకోవాలంటే జంబూ ద్వీపమే మనం ఇంగ్లీష్ వాళ్ళు ఖండం అని పేరెట్టారు జంబూ ద్వీపం జంబూ ద్వీపం తర్వాత రెండోది ఏంటంటే ప్లక్ష దీపం అని ఒక దీపం అండి మూడోది శాల్మలి దీపం నాలుగోది కుశ దీపం ఐదోది క్రౌంచ క్రౌంచ ఇంకో విషయం ఏంటో తెలుసా అండి అమెరికా వెళ్ళాం మనం అమెరికాలో సంధ్యావతనం చేసుకోవాలి ఏం చేయాలి ఒకసారి కొంతమంది నేను అడిగా అడిగితే మరి ఇక్కడ భారతదేశంలో జంబూ ద్వీపే భరతవర్షే మేరోహ దక్షిణ దిగ్భాగేన మనం మన అడ్రస్ చెప్పుకుంటున్నాం మేరు పర్వతానికి దక్షిణ ఈశా శ్రీశైలస్ ఈశాన్య ప్రదేశే నదుల పేర్లు చెబుతాం కృష్ణ గోదావరి ఓహో మధ్య దేశే స్వగృహే అని మన అడ్రస్ చెప్పుకుంటున్నాం ఏది ప్రపంచంలోంచి మన అడ్రస్ చెప్తున్నాం అలా చెప్పినప్పుడు ఇప్పుడు నేను అమెరికాలో వెళ్ళినప్పుడు ఎలా సంధ్యమం చేసుకుంటే ఒక కొంతమంది పండితులు చెప్పారండి అమెరికా టండి క్రౌంచ ద్వీపం ఉంటుంది క్రౌంచ పర్వతం ఉంది అదే కాలు పర్వతాలు సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి సంబంధించిన కొన్ని గుర్తులు ఉన్నాయి ఇతను మనకు ఇచ్చేసాడు చూడండి గుర్రాన్ని కట్టేశాడు కదా కపిలుడు వీళ్ళందరూ కూడా వెళ్ళి సదరుడు వాళ్ళ వాళ్ళందరూ వెళ్ళి అతను పశం అయిపోయినారు అవన్నీ ఇప్పటికి అమెరికాలో నేను చూశానండి ఆ భస్వమైన చోట అంతా యాష్ ల్యాండ్ అంటారు దాన్ని ఒక చోట హార్స్ ల్యాండ్ అని ఉంది ఇవన్నీ కూడా ఉన్నాయి అందుకని దాన్ని క్రౌంచ ద్వీపం అన్నారండి ఐదోది ఆరోది శాఖ ద్వీపం ఏడోది పుష్కర ద్వీపం ఈ విధంగా మనకి ద్వీపాలు ఏడు మనవంతరాలు పద్నాలుగు దాని డబలు ఇది మనం ఏదైనా పూజ చేసుకుంటారప్పుడు చెప్పేటప్పుడు ఇవన్నీ కూడా మన యొక్క మనం చెప్పుకొని ఆ విధానం మన యొక్క భారతీయ సంప్రదాయం స్వస్తి అంతు చిక్కని రహస్యాలు మరెన్నో మనకి తెలియని పురాతన కట్టడాలు వాటి వెనుక దాగిన నిజాలు పూర్వీకుల ఆచారాలు మరెన్నో మూఢ విశ్వాసాలు ఇలా కాలగర్భంలో కలిసిపోతున్న రహస్యాల కొరకు సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి ఛానల్